కాంతి నిన్న మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక భారీ విస్ఫోటనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మూసి ఉన్న ఒక హోటల్లో దాదాపుగా 3 సిలిండర్లు పేలిపోయాయి. ఇంకా అక్కడ ఒక 15 సిలిండర్ల వరకు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ అదే ఇంకా పెద్దది జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా అసలు ఊహించలేం. Yes, yes, exactly, Pavan. Kurnool nizangane ulikki padindane cheppali. Prana bhayanto prajalaithe parugulu teesaru. Cylinder pelulato city mottham daddarelithe. Fire sibbandi apparamattato penu pramadam aithe matram tappidane cheppukovali. కర్నూల్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే నంద్యాల చెక్పోస్ట్ దగ్గర హోటల్లో సిలిండర్ల పేలుడు బీభత్సం సృష్టించింది. బ్లౌట్ మాదిరిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దాలు, మంటలు చూసిన జనం ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో పరుగులు తీశారు. హోటల్లో సిలిండర్లు పేలడంతో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. హోటల్లోని వస్తువులు పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఇళ్లపై ఎగిరిపడ్డాయి. ప్రమాద సమయంలో హోటల్ మూసేసి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. పేలకుండా ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక హోటల్లో 15 వరకు సిలిండర్లు ఉండడం చర్చనీయాంశమైంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. హోటల్ నిర్వాహకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపల దాదాపు 15 సిలిండర్లు ఉండడం ఇప్పుడు గమనించాము. ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సిలిండర్ జస్ట్ పేలిందని వచ్చాము. మేము మా పక్కన ఉన్న స్టేషన్లోని సిఏ గారు ప్లస్ ఈ 3 టౌన్ కానిస్టేబుల్స్ ప్లస్ ఎస్ఐలు అందరూ వచ్చి వెంటనే రెస్పాండ్ అవ్వడం. సో లైవ్లో కూడా సిలిండర్స్ లోపల 4 ఉన్నాయని తర్వాత తెలిసింది మాకు. టోటల్ 15 సిలిండర్స్లో దాదాపు 7 సిలిండర్స్ ఫుల్గా ఉండడం, అందులో 3 పేలడం, 4 లోపల లైవ్లో ఉన్నా కూడా దాన్ని మేము ఇప్పుడు వాటర్ ఫైర్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైట్ చేయడం, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని ప్లస్ ఇక్కడ ఉన్న పీపుల్ని క్లియర్ చేయడం అనేది జరిగింది. ప్రాణ నష్టం ఏం జరగకుండా, ఎవరికి గాయాలు లేకుండా ఇక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా మందిని క్లియర్ చేయడం, మేము రాకముందు క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. హోటల్ యాజమాన్యం నిర్వాహకం అధికారుల అజాగ్రత్త మూలంగా కర్నూల్ నగరంలో సిలిండర్ పేలుళ్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాయి.